జగిత్యాల పట్టణంలోని 38వ వార్డులో విశ్వ బ్రాహ్మణ సంఘ కార్యాలయానికి స్థానిక శాసనసభ్యులు జీవన్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సంఘం కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని, ఏదైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకుని రావాలని అన్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విశ్వ బ్రాహ్మణ సంఘ జిల్లాధ్యక్షుడు టీవీ సత్యంతో పాటు కాంగ్రెస్ నాయకులు, సంఘ సభ్యులు, బాధ్యులు పాల్గొన్నారు. విశ్వరూపాశవోందేశానోందేశమోక్షన్ధానూర్వారస్మాభూతానా అన్ని కూడా చేయి పని చేయలేదు, అన్ని కరెంటుతోనే చెప్తున్నాం. ఆ కరెంటు బిల్లు అనేది ప్రభుత్వం భరించాలి. మొన్న తీసావల వారి విషయంలో ఈ దేవుడు మాట్లాడద్దని చెప్పారు. భగవత రుద్రాయ ఓం నం నమస్తే విక్రమణ్య బహుదేశవే నమః విద్యాముదతే నమః సమాజ నిర్మాణం ప్రధాన పాత్ర పోషించేది శ్రీమాన్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారి వారసత్వాన్ని పుణిపుచ్చుకున్నటువంటి విశ్వ బ్రాహ్మణ సోదరులని చెప్పని చెప్పక తప్పదంటు నేను. సమాజ నిర్మాణం అంటే ఇలా ఏ నిర్మాణం చేపట్టాలన్నది, పరిశ్రమే కానీ లేక ఇల్లు గృహవసతి సౌకర్యమే కానీ, ఏ నిర్మాణమైనా దాని ప్రధాన సూత్రధారులు మన విశ్వకర్మ వారసులు, విశ్వ బ్రాహ్మణులు చెప్పి అటువంటి విశ్వ బ్రాహ్మణులు మన 38వ వార్డు జగిత్యాల మున్సిపాలిటీలో నివాసితమై వృత్తిపరంగా కొనసాగుతున్నటువంటి వారు అందరూ కూడా ఒక సంఘటిత శక్తిగా ఐకమత్యంగా ముందుకు పోవాలనేటువంటి ఒక భావనతో ఈరోజు ఇక్కడ ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవటం అభినందనీయం. కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న గౌరవ మున్సిపల్ చైర్పర్సన్, ఇలా ప్రభుత్వ పరంగా మనకు లభించేటటువంటి ఒక రాయితీ లేవు ఉన్నప్పటికీ కూడా వాస్తవంగా ప్రభుత్వం పరిశ్రమలను ప్రోత్సహించాలనేటువంటి ఒక భావనతో వాటికి కావలసినటువంటి ఒక సదుపాయాలు కల్పనే కానీ, నీటి వసతి సౌకర్యమే కానీ, విద్యుత్ రాయితీ కానీ, పన్ను రాయితీ కానీ, రకరకాల రాయితీలు అందుబాటు చేయడం. ఇలా వాస్తవంగా ఈ చిన్న పరిశ్రమలతో ఒక్కొక్క కళ పని మంది దగ్గర ఒక 5 నుండి 10 మంది దాకా ఇలా జీవనోపాధి పొందుతుందని, అటువంటి వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ పరంగా వారికి ప్రత్యేకమైనటువంటి ఒక రాయితీ, విద్యుత్ రాయితీ అనేది ప్రధానము. విద్యుత్ రాయితీతో పాటుగా వీళ్ళు ఒక యూనిట్ ఏర్పాటు చేసుకోవాలంటే ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు, 2 లక్షల రూపాయలతో వారికి కావాల్సిన పనిముట్లన్నీ సమకూర్చుకునేటటువంటి అవకాశం. దీన్ని బ్యాంకుకు సంబంధం లేకుండా వాస్తవంగా ప్రభుత్వం అమలు చేయాలని పెట్టే కార్యక్రమాలు బ్యాంక్ రాయితీతో ముడిపడి, బ్యాంక్ లోన్తో ముడిపడి ఉండడంతో అమలు లోపల అనేకి 75% ఏ విధంగా అయితే కుర్ర కాపర్లకు NCBC ద్వారా 75% ప్రభుత్వం రాయితీ ఇచ్చినట్టు, 25% లబ్ధిదారులు భరించుకునే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇలా మన విశ్వ బ్రాహ్మణులు వాళ్ళ పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి కనీసం ఒక 2 లక్షల రూపాయలు యూనిట్ కాస్ట్గా, అందులో 50,000 రూపాయలు 25% లబ్ధిదారులు భరించుకునే విధంగా, 150,000 రూపాయలు నగదు రూపకంగా ఏదైతుందో రాయితీ అందింపజేసినట్టయితే అందరు కూడా మరి అది ప్రోత్సాహకంగా ఉంటుంది.
ఆ విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాం. విద్యుత్ రైతు బ్రదర్ని ప్రధానమంత్రి ఇతరత్ర జిఎస్టి పరిధిలో మీరు వస్తుందో రావటం తెలియదు అండి. కర్ర కూడా రాయి అది ఎందుకంటే ఇవన్నీ ప్రభుత్వము రాయితీ అందింపజేస్తే ఇది వృత్తి పని వాళ్ళకే కాకుండా నిర్మాణ రంగాన్ని కూడా ప్రోత్సహించినట్టు అవుతుంది. ఇది నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది. దాని నిర్మాణ రంగం కాస్త దినదిన పెరిగిపోతుందని చెప్పండి. మీరు ఒక చదరపు అడుగు నిర్మాణం చేయాలంటే దాదాపు 1200 నుండి 1500 వల్ల సామాన్యుడు నిర్మాణం చేసుకోవడం అంటే సాధ్యమే పెద్దగా కనబడ్డారు. కాబట్టి పన్ను రాయితీలు కూడా ప్రభుత్వం అందిపజేయడం ప్రయత్నం చేయాలని చెప్పి కోరుతూ, ముఖ్యంగా ఈ 38వ వార్డుకు సంబంధించి సమస్యలు ఏమున్నా కానీ ఇటు మున్సిపల్ పక్షాన కానీ ప్రభుత్వ పరంగా కానీ వారికి కావాల్సినటువంటి హక్కులు సౌకర్యాలు అందిపజేయడానికి ఎప్పుడూ సంసిద్ధంగా జరుగుతుందని చెప్పని మనం చూస్తూ, ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు సత్యం గారు ఎంపికైనప్పటి నుండి వారు ఏదైతే ఉందో విశ్వ బ్రాహ్మణ లోపల ఒక ఐక్యత రూపొంది. వాళ్ళ పంచకర్మ అంటే 5 వర్గాలుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వృత్తిపరంగా కానీ లేక కలయిక కూడా అందరు కలిసే ఉంటారు. వాస్తవంగా ఒక కేవలం వృత్తులు వేరు తప్ప కలిసే ఉంటారు. కాబట్టి ఈ 5 వర్గాలు ఐక్యం చేయడానికి మనం చూపెట్టిన త్వరలో నేను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నా. దానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుతూ